Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే మేము చెప్పాను కదా, కొద్ది ఒక్కొక్క సిచ్యువేషన్ ఇది ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈ ఫ్యూచర్లో సచ్ అ సిచ్యువేషన్ షుడ్ నాట్ అరైజ్, అండ్ ఇంకా ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలి లేకపోతే షిఫ్టింగ్ ఉండాలి, అన్ని అడ్వైస్ వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, దాని ప్రకారం యాక్షన్ అయితే ఈ కమిటీ ఉంటాయి కదా ఫ్రమ్ సమ్ టైమ్. యాక్చువల్గా నిజం మాట్లాడితే కొన్ని నెల ముందే మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారు, మనకి ఈ వైజాగ్కి మొత్తం మన సిచ్యువేషన్ చూడాలి. అందుకనే ముందు ఈ ఇండస్ట్రీ దిస్ వాజ్ ఫార్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ, కానీ ఇప్పుడు మన మెయిన్ సిటీ ఉన్నప్పుడు వెదర్ ది ఇండస్ట్రీ ఇది ఎట్లా సిచ్యువేషన్ ఉండాలి, వెదర్ వీ షుడ్ హ్యావ్ మోర్ స్ట్రిక్టర్ గైడ్ లైన్స్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్, లేకపోతే హ్యాజర్డస్ సిచ్యువేషన్కి రాకూడదు, దానికోసం ఐ థింక్ ద ఎంటైర్ థింగ్ మేము ఎగ్జామిన్ చేస్తాం. మేడం మీరు సో యాజ్ యూ నో దట్ నేను ముందే చెప్పాను, ఎమిషన్స్ అంటే చాలా మైనర్ ఉంది, మేజర్ ఉన్నాయి, అండ్ పిపిఎం కూడా మీకు చెప్పాను. ఇండస్ట్రీ మెయిన్ గేట్లో అసలు తక్కువ ఉంది, అందుకనే ఆ ట్యాంక్ కొద్దిగా స్టోరేజ్ ట్యాంక్ వెనుక ఉంది, దాంతో గాలితో ఆ సౌత్కి పోతే 2.2 ఉంది. యాక్చువల్లీ హెజార్డస్ అంటే చాలా హై లెవెల్ ఉండాల్సి ఉంది, ఏదైనా 2.2 కూడా ఎందుకు ఉండాలి, 0 వస్తేనే మేము సేఫ్గా చెప్తాం. కానీ మీరు చెప్తున్నారు కదా ఫైర్ కానీ అట్లా, ఆ డేంజర్ లేదు. యాక్చువల్గా రాత్రి అంటే మేము ఈ 5 విలేజెస్ కోసం అడ్వైజ్ ఇచ్చాము. ఈ 5 విలేజెస్ ఏదో సౌత్లో ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, వాళ్ళు అక్కడ నుంచి ఇవాక్యుయేట్ చేస్తే కరెక్ట్ ఉంటాయి. రాత్రి ఏమైంది, కొంతమంది తిరిగి వచ్చేసారు, పొద్దున ఇవాక్యుయేషన్ అయిన తర్వాత కూడా కొంతమంది తిరిగి వస్తే ఆ అడ్వైజ్ ఇచ్చాము, ఈ 5 విలేజెస్కి మేము ఇవాక్యుయేషన్ చేయాలి. యాక్చువల్లీ మార్నింగే చేసాము, సౌత్ది విలేజెస్ మార్నింగే చేసాము, నార్త్ ఇదే అయిపోయినాయి. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిపి గారు ఫుల్లీ దే హ్యావ్ బీన్ ఇవాక్యుయేటెడ్. సో ఇప్పుడు ఫస్ట్ అంటే మీకు తెలుసు, నేను చెప్పాను ఇప్పుడు 12 డెత్స్ అయినాయి, వాళ్ళకి మేము గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషన్ ఇస్తాము, కంపెనీ కూడా తప్పకుండా వీ విల్ బి టేకింగ్, దే విల్ ఆల్సో హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ కాంపెన్సేషన్, సో అది కూడా జరుగుతాయి. కానీ ఇప్పుడు అంటే మనకు మొత్తం ఫోకస్ అంటే ఈ స్టోరేజ్ ట్యాంక్ కరెక్ట్ నార్మల్కి తీసుకురావాలి, దాని మీద ఉంది మన. అది తీసుకుంటాం కదా ఉంటాయి, అది అంటే డెఫినెట్గా అక్కడ పిపిఎం 0 ఉంది, సో మేము ఈ 5 విలేజెస్ వర్క్ ఇవాక్యుయేషన్ కోసం చెప్పాను అవుట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రికాషన్. అది అంటే నిన్న
యాక్చువల్లీ నిన్న కూడా టికెట్ పెట్టాను. అందుకనే ఈ నిన్నది ఆ 150 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయలే కదా. అంటే తెలుసు సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఫుల్లీ స్టేబుల్. ఆ 150 డిగ్రీస్లో మళ్ళీ మనకి ఎందుకు ఎవరికి ప్రాబ్లం చెప్పి ఆ 5 విలేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. కన్ఫర్మింగ్ వెదర్ వాట్ ఎవర్ యాక్షన్ ఈజ్ బీంగ్ టేకన్ ఈజ్ ఇనఫ్. ఇంకా అంటే మ్యాక్సిమమ్ అంటే యునానిమస్ కన్సెన్సస్ ఏం వచ్చింది అంటే కే ది యాక్షన్ టేకన్ ఈజ్ ఇన్ ఆర్డర్ అండ్ ద టెంపరేచర్స్ ఆర్ కమింగ్ డౌన్. ఆల్రెడీ ట్యాంక్లో పాలిమరైజేషన్ అయిపోయింది. ఇంకా ఇది వస్తే చాలా మిగ్నియర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్యూమ్స్ అది కూడా గ్యాస్ వాటర్ కలిసి బయట వస్తాయి. మేడం ఇప్పుడు కెమికల్ యూజ్ చేయకుండానే కంట్రోల్ అయిందా? కెమికల్ యూజ్ చేశారు కదా, ఇన్హిబిటర్స్ యూజ్ చేశారు నిన్న. హౌ మచ్ అండి, ఎంత క్వాంటిటీ యూజ్ చేశారు? సరే నాకు చెప్పిన ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ప్రకారం 2200 లీటర్స్ పెట్టారు. ఓకే, ఎంత ఎమిషన్ వచ్చిందండి బయటకి? ఇస్ ఇట్ 3 టన్స్ ఆర్ 30 టన్స్, 30 టన్స్ ఆర్ 300 టన్స్? ఆ ఎమిషన్ అంటే మేము ఈ పీపీఎం ప్రకారం మెజర్ చేస్తున్నాము. ఎంత పీపీఎం అంటే నిన్న నుంచి మేము మొదలు పెడితే ఒకసారి 50 పీపీఎం కూడా వచ్చింది ఫ్యాక్టరీ గేట్కి. ఇప్పుడు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి రెగ్యులర్గా మేము మెజర్ చేసి పోతున్నాము. ఇప్పుడు ఫ్యాక్టరీ గేట్కి యాక్చువల్లీ 0.1 దాకా వచ్చేసింది. అట్లా మేడం, ఎమిషన్ ఎంత వచ్చింది అనేది పీసీ గోల్డ్ ఆల్రెడీ మీకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది కదా. అదే ట్యాంక్ నుంచి ఎంత వచ్చిందండి, ఎంత రిలీజ్ అయ్యి ఉంటుంది? విల్ ఫైండ్ గ్యాస్ దట్ విల్ ఫైండ్. ఆ క్వాంటిటీ నాట్ బీన్ షేర్డ్ విత్ us, దట్ విల్ బి కమింగ్ ఇన్ డ్యూ కోర్స్. వాట్ వి ఆర్ మానిటరింగ్ ఇస్ పార్ట్స్ పర్ మిలియన్ అంబియంట్ ఎయిర్ లో ఈ ఎమిషన్స్ వల్ల పార్ట్స్ పర్ మిలియన్ ఎంత ఉందన్నది వి ఆర్ అబ్టైనింగ్ అవర్లీ రిపోర్ట్స్ యాజ్ ద చీఫ్ సెక్రటరీ సెడ్. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ రిలీజ్ సిన్స్ 345 ఆన్ 7th we will request the factories, they must be already having the report. We will take it and share it with them. Styrene enta undi air lo, that is an indication of the safety. Dani impact enni roju undi anta, it is already controlled or in the process of the control? Ante 120 degree centigrade undi kada heating, so vallu slow ga inka it is already on the downward trend the temperature. Because of the pallor 40 hours it will come down even further. అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ వస్తే మేము ఇంకా చెప్తాము, కానీ పీపీఎం వరకు అంటే 0 అయిపోయింది ఆల్మోస్ట్. అవర్లీ రిపోర్ట్స్ తీసుకుంటున్నాం అంటే 7 ప్రాంతాల్లో వెంకటాపురం గ్రామంలో మెయిన్ విలేజ్ మీకు తెలిసిందే, అక్కడ 2.2 ఉంది. 0 ఉన్న విలేజెస్ స్పెసిఫిక్గా మీరు అడిగింది, వేపగుంట 0 ఉంది. ఇది 4 గంటలకు ఉన్న ఫిగర్స్ అండి. మాకు అవర్లీ రిపోర్ట్స్ 5 గంటకి 6 గంటకి ఇంకా మాకు రావాలి, మీటింగ్ టైంకి తీసుకుని రిపోర్ట్స్ చెప్తున్నాం. వేపగుంటలో 0 ఉంది, పెందుర్తి రోడ్ పాయింట్లో 0 ఉంది, ఇండస్ట్రీ మెయిన్ గేట్ దగ్గర 0 ఉంది, ఇంకా 0.3 వెంకటాద్రి నగర్లో ఉంది, 0.1 గోపాలపట్నంలో ఉంది, జనతా కాలనీలో 0.2 ఉంది. అంటే అన్ని విసినిటీలో ఒకే చోట తీసుకోవటం కన్నా ఇండస్ట్రీ గేటు వెంకటాపురం ఎందుకంటే మెయిన్ ఎపీ సెంటర్ కాబట్టి తీసుకుంటాం, కొంచెం స్పేసింగ్ ఇచ్చి ఆ చుట్టుపక్కల నైబర్హుడ్ ని కవర్ చేసాం. వీ విల్ ఇంక్లూడ్ ఎస్సీ కాలనీ అండ్ బీసీ కాలనీ ఆల్సో, నియర్ అప్రాక్సిమేషన్ ఇవే ఉంటాయి. ఏదైనా అండ్ ఇన్ కేస్ కంపెనీ నుంచి వస్తే అది మేము ఎక్స్గ్రేషియా ఫర్ ఒకవేళ డెత్కి ఉంటే మిక్స్ చేస్తాం. ఈ హాస్పిటల్ కానీ ఈ 10,000 కానీ దీనిలో మిక్స్ చేయము, అది మేము సెపరేట్గా ఇస్తున్నాం. ఒక డెత్కి మేము అనుకున్నాము, ఒకవేళ కంపెనీ ఇస్తే మేము దానిలో మిక్స్ చేస్తాం, చూస్తాం అప్పుడు. అంటే వి డోంట్ వాంట్ టు యాక్చువల్లీ మేము అంటే వి డోంట్ వాంట్ టు మేక్ ఎనీబడి సఫర్. స్టేట్ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ వెరీ క్లియర్ ఆన్ దిస్ పాయింట్, సో అది కాంపెన్సేషన్ ఇచ్చాము. ప్రిలిమినరీ రిపోర్ట్ ఆఫ్
అది చెప్పారు కదా వాళ్ళు దేర్ వాస్ సమ్ ఆటో సెల్ఫ్ పాలిమరైజేషన్ విచ్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ట్యాంక్ అది దిస్ కమిటీ విల్ ఆల్సో ఇన్వెస్టిగేట్ ఆ ఇన్హిబిటర్ అంటే ఫైనల్లీ ఆ టెంపరేచర్ 100 పైన అయింది కదా వాళ్ళు వాడుకోలేకపోయారు ఏదైనా వాళ్ళ పాలిమరైజేషన్ వాజ్ ఆల్రెడీ ఓవర్ సో ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ అండ్ మోన్ దాట్ ఈస్ బీంగ్ యూస్డ్ ఫర్ అదర్ స్టోరేజ్ ట్యాంక్స్